मन प्राणमैन जेंडालतो पच्चडी तोरणालतो बाजा भजंत्रीलतो बाना संचालतो वैएसआर अने एजेंडातो जय जगन अने निनादालतो गड़िचिन दशाब्द कालंगा मक्कोवन दीक्षतो पोराटं चेस्तुन्न ना कार्यकर्तलकु स्वागतं सुस्वागतं घन स्वागतं तेलियजेस्तुन्ना సవాళ్లను దాటి జన హృదయాన్ని మీది ఒక్కడిగా మొదలుపెట్టి మహోత్సవాల ఉద్యమాన్ని చేపట్టి 40 ఏళ్ల తెలుగుదేశం పట్టి కంచు కోటలను బద్దలు కొట్టి ఎన్నికల హామీలకు పవిత్ర గంధ స్థాయినిచ్చి అమ్మఒడితో ఊతమిచ్చి గోరుముద్దతో ఆకలి తీర్చి విద్యాకానుకతో గౌరవించి ఆంగ్ల మాధ్యమాన్ని అందించిన విపంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల వారధి నవరత్న సంక్షేమ రాజ్య సారధి మనందరి ప్రియతమ నాయకులు తంగేడు నేల మీద బంగారు బతుకకు బాటలు వేసిన మహారధి పరిచయం అక్కర్లేని పేరు కార్యకర్తల హృదయాలే ఆయన ఊరు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం సుమధుర స్వాగతం గణ స్వాగతం తెలియజేస్తున్నా మిత్రులారా మీ అందరికీ ఒకటి చెప్తున్నా దేశం అంటే మట్టి కాదాయ్ మనుషులే అన్నారు ఆ మహాకవి కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు దేశం అంటే మట్టి కూడా అని అంటున్నారు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా పొలాన్ని నమ్మి హలాన్ని దొన్ని ఇలాతలంలో హేమం పిండగా తలం దెత్తి గలిగావించే నా బడుగు బలహీన కార్మిక కర్షక ముస్లిం మైనారిటీ జాతులకు మట్టి కావాల్సిందే కాబట్టి ఆ మట్టిలో నుంచే బడుగు బలహీన వర్గ జాతులు వచ్చాయి కాబట్టి దేశం అంటే మనుషులు మాత్రమే కాదు మట్టి కూడా అని తమ విధానాల ద్వారా తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బలహీన యువజన విద్యార్థి సంఘాల నుండి మరొకసారి ఆయనకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రోజు మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా సార్ 75 ఏళ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో గొల్ల వాళ్ళకి కప్పుకోవడానికి గొంగళ్ళు ఇచ్చిన ప్రభుత్వాలు చూసాం చాకల వాళ్ళకి ఇస్త్రీ పెట్టెలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రులను చూసాం అదేవిధంగా మత్స్యకారులకు వలలు బోట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వాలను కూడా చూసాం సార్ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 75% జనాభా ఉన్న మాకు మా చేతిలో పనిముట్లు పెట్టినటువంటి ప్రభుత్వాలు గాని చూసాం గాని మీ చేతిలో పనిముట్లు కాదు ఉండాల్సింది పుస్తకాలు ఉండాలని చెప్పిన యోగుని మిమ్మల్ని చూసాం సార్ అలాంటి యోగుడికి జన్మనిచ్చిన మా అమ్మ విజయమ్మ గారికి మరొకసారి మా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రోజు మరొకసారి చెప్తున్నాం మీరందరూ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మన ప్రజలకు చెప్పాల్సింది అడుగుతున్నా మిమ్మల్తో చర్చిస్తున్నా మిమ్మల్ని అడుగుతున్నా ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి నారా లోకేష్ ని తెలుగు మీడియంలో చదివించారా ఇంగ్లీష్ మీడియంలో చదివించారా గట్టిగా రామోజీరావు గారు వారి మనవరాలని తెలుగు మీడియంలో చదివించారా ఇంగ్లీష్ మీడియంలో చదివించారా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని తెలుగు మీడియంలో చదివించారా ఇంగ్లీష్ మీడియంలో చదివించారా ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి కమ్మరి కుమ్మరి చాకలి మంగలి ఎరికల మాల మాదిక బట్టలు బలిజ లంబాడ గోయ ముందు రాజ పెరిక మేరు కాపు వైశ్య యాదవ నేత చేనేత నగర కులాలకు సంబంధించిన నిరుపేద విద్యార్థులు ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు అంటే మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి మంది బిడ్డలు మాత్రం తెలుగు మీడియంకి చదవాలంటారే మిమ్మల్ని రాజకీయ నాయకులు అనాలా రాక్షస జాతులు అనాలా కాబట్టి మీ అందరికీ మరొక విషయం కూడా ఈ విధంగా వినిపించుకుంటున్నా ఒక్క మాట మాత్రం చెప్పుకుంటున్నా నాడు నేడు గాని అమ్మఒడి గాని ఎన్నో రకాల కార్యక్రమాల ద్వారా 52,000 కోట్ల రూపాయలు కేవలం విద్యారంగానికే ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ కార్యకర్తలకు చివరిగా ఒక చిన్న కథ చెప్పే నేను ముగించుదాం అనుకున్నా రావణాసుర యుద్ధం జరుగుతుందంట రావణుడికు రాముడు వేసినటువంటి శరగాతాలన్నీ పూర్తిగా అయిపోయిన తర్వాత నిర్మానుష్యమైన అయిన తర్వాత
ఒకే ఒక్క బాణం వేస్తే రావణాసురుడు చనిపోతాడు. కానీ సమయం సంధ్యావందన సమయం అయిందని రాముడు ఆపేస్తాడు. అప్పుడు వల్లర వానర సేనలందరూ కలిసి హనుమంతుడు సుగ్రీవుడు విభీషణుడు అందరూ కలిసి చెప్తారు, రాముడు ధర్మం తప్పట్లేదు, రాముడు నీతి నియమాలు అంటున్నాడు, ఈ యుద్ధం చేస్తున్నారు, ఈ యుద్ధంలో ఈ రాక్షస జాతుల్ని మనం ఓడించగలుగుతామా అని ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీతి తప్పకుండా ధర్మం తప్పకుండా సంతృప్తికర స్థాయిలో పథకాలు ఇస్తున్నారు, ఇలాంటి రాక్షస జాతులతో యుద్ధం చేస్తున్నాం అని ఏదన్నా ఉండొచ్చు. కానీ ఈరోజు చెప్తున్నా, రాముడు కోదండం పట్టుకునే ఆయుధం విసిరేసిన తర్వాత రాముడి దశకంఠాలు ఎలా తెగిపడాయో, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల రణరంగంలో కూర్చొని ఒక్కసారి మన నియోజకవర్గ కేంద్రంకి వచ్చి మనల్ని చూసి టక 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మనకి అద్భుతమైనటువంటి తీర్పునిస్తారని నమ్ముతూ చిట్ట చివరిగా ఒకే మాట చెప్తూ ముగిస్తున్నారు.